జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ నాయకులకి చెడ్డ పేరు వచ్చింది అంటే మాట తప్పుతారు మడమ దపుతారు అనేది ఆయన వల్ల మరీ చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు మీకు కూడా అనేక హామీలు ఇచ్చారు ఇండస్ట్రీ పరంగా మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు మాట తప్పారు మడమ దప్పారు అలా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మిమ్మల్ని ఎట్లయితే ఆదుకునేమో మిమ్మల్ని ఎట్లయితే ప్రోత్సహించామో దానికన్నా ఎక్కువ ఈ టర్మ్ లో తప్పనిసరిగా చేస్తామని ఇక్కడున్న మీ అందరికి హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉద్యోగపూర్క ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ఒక మాట అన్నారు ఈ మీటింగ్ మీరు పెట్టుకుంటారా అని ఒక డౌట్ వచ్చింది ఎందుకు పెట్టుకోకూడదని నేను అడుగుతున్నా మీరు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలి నిరుద్యోగ సమస్య అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూడాలనేది మా ఎజెండా దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం చిన్న ఫ్యాక్టరీలు కూడా పెద్ద కోర్టు రూపాయలు ఇన్వెస్ట్ నేను అనంతపూర్ జిల్లాలో పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళంతా లోవర్ గ్రేడ్ మెటీరియల్ వాళ్ళతో కూడా చర్చించు ఇవన్నీ జియోలో అక్కడి నుంచి వచ్చి నాకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడే తెలుసుకున్నాను సో ఇది నేను కావాలని సమాజంలో ఈ ప్రభుత్వం లాగా నేను విడదీయ నేను కోరుకునేది సమాజం కలిసి వస్తే ఆంధ్ర రాష్ట్రం కలిసి వస్తాయి ఏ సమస్యన మనం పరిష్కరించుకోవచ్చు సో ఈ యుద్ధము పేదవాళ్ళకి దోపిడిదారుల మధ్య జరుగుతున్న యుద్ధం సో దోపిడిదారులు ఆగే దోచేస్తాం అడ్డగోలుగా దోచేస్తాం అది ఆగాలి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలి దాంట్లో మీరందరూ కీలకమైన పాత్ర వహించాలి సో మీతో పెట్టుకుంటా రేపు వేరే ఇండస్ట్రీస్ తో పెట్టుకుంటా యాక్వాల్ తో పెట్టుకుంటా అందర్నీ కలుస్తాను ఎందుకంటే నాకు అర్థమైంది ఒకటే ఈ ప్రభుత్వంలో అందరూ బాధ్యతలు ఏవారండి ఎవరొక్కరిని వదిలిపెట్ట అందరినీ బాధ్యతలు ఒక ఇండస్ట్రీ బాగుపడుతుందంటే వాళ్ళని ఇబ్బంది ఎట్లా పెట్టాలి అదే జరుగుతుంది సో ఇండస్ట్రీ నేను కలుస్తాను నా లక్ష్యం ఒకటే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఒకటే నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను సో ఆ డౌట్ మా పైన మీకు అవసరం లేదు ఆ డౌట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన గానీ పార్టీ పైన అవసరం లేదని మీ అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం